हेलो हाय अंडी वेलकम बैक टू माय चैनल एला उन्नारु फ्रेंड्स अंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानंडी ఈ రోజు వీడియో ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అప్పర్ లిప్స్ మీద ఉన్నటువంటి హెయిర్ చాలామందికి ఎక్కువగా ఉంటుంది అందరికీ ఉంటుంది బట్ అది కొంతమందికి ఏంటంటే బాగా ఎక్కువ కనిపించేస్తూ ఉంటుంది మగవాళ్ళలాగా సో అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా బయటకు వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఈ హెయిర్ అనేది ఎందుకు వస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది లేకపోతే వేరే వేరే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది ఇది కూడా ఒక ప్రాబ్లం అంటే ఇది కూడా ఒక రీజనే అవి కాకుండా ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వస్తూ ఉంటుంది లేదంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తూ ఉంటుంది సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి సో ఏ విధంగా వచ్చినా కూడా ఆ లిప్స్ మీద లిప్స్ పైన ఉన్నటువంటి హెయిర్ అనేసరికి ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లం కదా సో అది ఇంట్లో ఉండే ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చాలామంది దానికోసం ఫేస్ క్రీమ్స్ ఉంటాయి అంటే హెయిర్ రిమూవ్ క్రీమ్స్ ఉంటాయి కదా సో క్రీమ్స్ లేకపోతే షేవింగ్ చేసుకోవడమో థ్రెడ్డింగ్ ఉపయోగించు ఏదో రకంగా చేసుకుంటూ ఉంటారు బట్ అది మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది అలా కాకుండా పర్మనెంట్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా మనం న్యాచురల్గానే ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఓన్లీ అప్పర్ లిప్ మీదే కాదండి మీ ఫేస్ మీద ఎక్కడైనా సరే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా సో ఆ హెయిర్ కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయట్లేదండి ప్లీజ్ 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 లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ వ్యాక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ శనగపిండి అలాగే 1 టీ స్పూన్ షుగర్ పంచదార ఈ వ్యాక్స్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పంచదార అండి చక్కెర అనేది వేసుకోవాలి కంపల్సరీగా దీనివల్ల మనకి వ్యాక్స్ అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ 3 తీసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి మరిగే మరిగే నీళ్ళు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు కాదు వేడివేడి నీళ్ళు మరుగుతున్న నీళ్ళు తీసుకోండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఇందాక 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా పసుపు శనగపిండి పంచదార ఆ బౌలు దీని మీద పెట్టి పంచదార కరిగేంత వరకు కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి బాగా కలుపుకోండి దీన్ని ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి అలానే మీరు డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి చేసేయచ్చు కదా అని చెయ్యొద్దు ఈ విధంగానే దీన్ని తయారు చేసుకోవాలి బాగా వేడివేడి నీళ్ళు మీరు వేసుకున్నట్లయితే కనుక షుగర్ అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎంతసేపు అంటే మనం వేసినటువంటి పంచదార అంతా కూడా బాగా కరిగిపోవాలి అంటే మెల్ట్ అయిపోవాలి సో అప్పుడు అలా మెల్ట్ అయినప్పుడు ఏంటంటే మనకు వ్యాక్స్ లాగా తయారవుతుంది జిగురులాగా తయారవుతుంది దీనివల్ల మనం హెయిర్ ఐ మీన్ ఫేస్ మీద ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఇది ఉంది కదా క్రీమ్ అనేది ఈ షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి మెల్ట్ అయిపోయి మీకు ఇలా జిగురుగా అంటుకోవాలి అప్పుడైతేనే మీ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది ఓకేనా షుగర్ అనేది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీనివల్ల మన హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను సో దీన్ని లైట్ లైట్గా తీసుకుంటూ మీరు హెయిర్కి అప్లై సారీ ఫేస్కి అప్లై చేయాలనుకుంటే ఫేస్కి అప్లై చేయొచ్చు లేదు అనుకుంటే అప్పర్ లిప్స్ ఓన్లీ అనుకుంటే అప్పర్ లిప్స్కి అప్లై చేయొచ్చు నేను ఓన్లీ లిప్స్కి చూపిస్తున్నాను కాబట్టి చాలా తక్కువనే తయారు చేశాను మీరు ఫేస్ అంతా పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ తయారు చేసుకోండి ఓకేనా సో ఇలా తయారు చేసుకున్న తర్వాత మీ అప్పర్ లిప్ పైన ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వ్యాక్స్ అనేది మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని అది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ పడుతుంది ఒక్కొక్కసారి 1 అవర్ కూడా పడుతుంది సో 1 అవర్ వరకు కూడా మీరు అది డ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదండి నాకైతే 1 అవర్ పట్టింది 1 అవర్ తర్వాత ఈ విధంగా డ్రై అయిపోయింది అయిన తర్వాత దీన్ని మీరు మీ చేతి వేళ్ళతోటి నెమ్మదిగా రబ్ చేయండి మరి గట్టిగా రుద్దేస్తే మళ్ళీ ఆ ఏరియా అంతా కూడా ర్యాషెస్ అయిపోతాయి సో అలా కాకుండా స్మూత్గా మీరు రబ్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇది మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ రావు అలాగే బ్లాక్గా అయిపోవడం కానీ అలాంటిది ఏమీ జరగదు ఇక్కడ నిత్య చూసారు కదా
ఏంటంటే నేను అప్లై చేసుకున్నాను నిత్య పడుకుంది కదా అని చెప్పేసి బట్ అప్లై చేసుకునే టైంకి లెగ్స్ పోయింది సో తీసే వర్క్ కూడా చాలా ఇబ్బంది పెట్టేసిందండి నేను తీసేస్తాను మమ్మీ నీకేదో అంటుకుపోయింది అని చెప్పేసి ఫుల్ ఇది చేసిందనమాట సో అంతే అండి ఇలా చేసేసుకుంటే మనకి హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను